కిష్కింధాపురవాసులైనటువంటి వాలి సుగ్రీవుల యొక్క కథల్ని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరాన్ని, వాలి యొక్క వధని, సీతాన్వేషణ ప్రయత్నాన్ని కిష్కింధాకాండగా, రామరావణ యుద్ధాన్ని యుద్ధకాండగా పేర్లు పెట్టి విభజించారు. బాగానే ఉంది. మరైతే ఈ సాగరాన్ని దాటడం అనేటువంటి అద్భుత కార్యం, సీతని అన్వేషించడం, లంకా దహనం మొదలైన వాటితో కూడినటువంటి ఈ కాండంకి ఏం పేరు పెట్టాలి? సాగరకాండ అని పెట్టచ్చు, లంకాకాండ అని పెట్టచ్చు, అన్వేషణకాండ అని పెట్టచ్చు, దహనకాండ అని పెట్టచ్చు, హనుమకాండ అని పెట్టచ్చు, అశోకకాండ అని పెట్టచ్చు. మరి పెట్టకుండా సుందరకాండ అన్నారు ఏమిటండి, అయోధ్యకాండ అన్నారు కాబట్టి లంకకాండ అంటే తప్పేది లేదుగా. మరి అట్లా ఇక్కడ బాలకాండ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా లంకా దహనకాండ అంటే తప్పలేదుగా. మరి ఎందుకు ఇట్లా పెట్టారు, ఏమిటి ఇందులో విశేషం? తేనెలలోకేటువంటి తీయదనాన్ని, వెన్నెలలో ఉన్నటువంటి చల్లదనాన్ని కలబోసి వాల్మీకి అనేటువంటి కోకిల ఆలపించినటువంటి రసమయ కావ్య గానమే ఈ సుందరకాండ. వాల్మీకి యొక్క ప్రభావం అంతా, వాల్మీకి యొక్క కవితా గానమంతా, వాల్మీకి యొక్క కావ్య శోభ అంతా కూడా మనకి సుందరకాండలో చక్కగా కనపడుతుంది. దీంట్లో శబ్ద సౌందర్యం ఉంది, భావ సౌందర్యం ఉంది, అర్థ సౌందర్యం ఉంది, విషయ సౌందర్యం ఉంది, రస సౌందర్యం ఉంది. ఈ ఐదు సౌందర్యాలు విరబూసినటువంటి కాండ ఈ సుందరకాండ. నిజంగా భగవంతుడు రసస్వరూపుడు, అందుకని రసో వై సహా అని పరమాత్మని వర్ణిస్తారు సంస్కృతంలో, రసో వై సహా అని. అన్ని రసాలు కూడా ఈ సుందరకాండలో మనకి దర్శనమిస్తాయి. ఏమేమి రసాలు ఇస్తున్నాయండి? విరహవేదంతో సీతారాముడు పలికినటువంటి పలుకుల్లో శృంగారకాండ ఉంది. అక్షయ కుమారుణ్ణి వధించేటువంటి సందర్భంలో హనుమంతుడి యొక్క వీరరసం ఉంది. జంబుమాలిని వధించడంలో హనుమంతుడు చూపినటువంటి రౌద్రరసం ఉంది. రావణుడు సీతమ్మపై కళ్ళెర చేసి మాట్లాడినటువంటి భయానక రసం ఉంది. రాక్షస స్త్రీలు సీతాదేవిని హింసించినటువంటి బీభత్స రసం ఉంది. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు లంఘించినటువంటి అద్భుత రసం ఉంది. సీత కనిపించినటువంటి సమయంలో సీతని వెతుకులాడుతూ ఉంటే సీతాదేవి ఎక్కడా కనిపించల, కనిపించిందని అనుకున్నాడు ఆమె సీతాదేవి కాదు. అలా ఉన్నప్పుడు హనుమంతుడు నిరాశ చెందున్నాడు. అటువంటి సమయంలో శాంతరసం, సీతాదేవి తన యొక్క పాత్రను గురించి, తాను పడుతున్నటువంటి కష్టాల గురించి వినిపించినటువంటి కరుణరసం, సుగ్రీవుడి యొక్క మధువరాన్ని ధ్వంసం చేసి కోతులందరూ కూడా అంటే సీతాన్వేషణ, సీతను దర్శించి వచ్చామనేటువంటి విషయం కోసమని ఆ వరాలంతా కూడా ధ్వంసం చేసేసారు. అదిగో అది హాస్యరసం, అక్కడంతా హాస్యం ఉంది. మనం చూస్తాం చివరిలో, సుందరకాండ చివరిలో. ఇప్పుడు మనం 9 రసాలు చెప్పుకున్నాం, లెక్కేసుకోండి. శృంగార రసం, వీరరసం, రౌద్రరసం, భయానక రసం, బీభత్స రసం, అద్భుత రసం, శాంతరసం, కరుణారసం, హాస్యరసం, ఇలా 9 రకాలైనటువంటి నవరసాలు. ఇది నవరసాలు అలికించినటువంటి రసరూప కావ్యం సుందరకాండ. పంచదార బొమ్మని అంటే స్వీట్ ఎక్కడ కొరికినా మాధుర్యమే, సుందరకాండలో ఎక్కడ చూసినా సౌందర్యమే, రస సౌందర్యమే. దాన్ని మనం గ్రహించేటువంటి ఓర్పు నేర్పు కావాలి. రాముడు సుందరుడు,
సుందరకాండ అని పేరు పెడతానికి ఒక కారణాన్ని కూడా చెబుతున్నారు. రావణ సుందరుడు, సీతమ్మ సుందరి, రామ కథ సుందరం, సీతాదేవి ఉన్నటువంటి వనం సుందరం, లంకా నగరం సుందరం, రామాయణ కావ్యం సుందరం, హనుమంతుడు కూడా సుందరుడే, రామ మంత్రం కూడా సుందరం. అసలు సుందరం కానిది ఏది కూడా ఇందులో లేదు. అందుకే ఇది సుందరకాండ. రావణుని యొక్క అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి వైభవం, సీతాదేవి యొక్క అద్వితీయమైనటువంటి శీల సంపద, హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి అసమానమైనటువంటి పరాక్రమం ఈ కాండలో మనకి చక్కగా వెల్లడించబడుతుంది. అందుకని ఇక్కడ మనం ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి, రావణుడు, సీతాదేవి, హనుమంతుడు. అదేమిటంటే రావణుడు దుర్మార్గుడిగా, దుర్మార్గుడైతే మాత్రమే అతని యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర, ఘనమైనటువంటి వైభవం మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇది చదవదగినటువంటిది, వినదగినటువంటిది, చెప్పదగినటువంటిది, పారాయణ చేయదగినటువంటిది. విషాన్ని అమృతంగా మార్చి వికారాన్ని మనోహరంగా తీర్చిదిద్ది జీవనాన్ని సౌందర్యంగా పండించేటువంటి కాండ ఈ సుందరకాండ.